గుమస్తా గారు, అమ్మా ఏమయ్య, ఈ రాజ్యలక్ష్మి మనోడు పట్టణం పోయి పెద్ద పెద్ద చదువులు చదివి వస్తా ఉంటే మనోడు చూసి ఊరంతా గుమ్మైపోవాలని చెప్పాను కదా, ఏర్పాట్లు అన్ని చేసావా? ఎంత మాటమ్మా, అన్ని మీరు చెప్పినట్టు చేశా. అమ్మారు గుళ్ళే తిరణాలకు ఏర్పాటు చేసావు కదా, అది చేశానమ్మా. మనోడి చేతి మీదగా బీదా బిక్కి అందరికి చీరలు పంచలు పంచాలని కూడా చెప్పాను కదా, ఆ ఏర్పాట్లు జరిగాయమ్మా. మనోడికి ఇష్టయ్య రైల్లోంచి కాలు కింద పెట్టకూడదు, కడేరావు ఊరంతా మోయిపోవాల అంతే. అలాగేనమ్మా, ఆర్డర్ కొట్టేస్తారు, అదంత పని కనుక. ఎలా ఉంది నా గురి? చాలా బాగుంది, ఒక్కదానికి బాబాయ్. ఈ గోలీలాట నాకు అచ్చి రాలేదు కానీ మీకు ఇంకో తమాషా చూపిస్తాను. అయ్యగారు. ఏంటి? అమ్మగారు మిమ్మల్ని బేగరమ్మన్నారండి. ముసల్ది రమ్మనగానే నేను వచ్చేయాలా? చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ, నేను రానని చెప్ప? అట్టగానండి అయ్యా. రండి రా బాబాయ్, రండి రండి, కూర్చోండి రా బాబాయ్, కూర్చోండి, నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా. ఏంటిది? దీన్ని నేను మీ కళ్ళు ఎదురకుండా మింగేస్తా, మళ్ళీ బయటికి తీస్తా. అయితే మింగే. సూర్య బయటికి తీసి చూపించు. ఇందులో టెక్నిక్ ఏమి లేదురా, ఏళ్ళని ఓ మూల మీకు కనపడకుండా దాచానమాట. మీరు తీమన్నప్పుడు తీశానంతే. అయితే జాగ్రత్తగా దాచుకోవాలి, పొరపాటున లోపలికి వెళ్ళిందో చస్తే బయటికి రాదు. సురయ్య సురయ్య, ఇంకోసారి చెవా. ఇంకోసారా? చప్పట్లు కొట్టండి. ఏమైంది సురయ్య, ఏళ్ళు మింగేసావా? అయ్యయ్యో పురే, సురయ్య తప్పుతాడు, ఇప్పదంటా. ఎవడరా ఏలుంది? పెద్దనా నువ్వా? నువ్వు కదా? ఆపు ఆపు, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, ఆపు. ఏమే, రాజలక్ష్మి గారు ఆయన గారు కదంటే? మరే, ఎప్పుడు పెద్ద మనసులా ఉండేవారు, ఇలా ఏంటంటే ఏటో. దొంగ సచ్చినోడా, ఏమైందిరా నీకు? మమ్మల్ని చూసి ఎలా అత్తావా? ఒక్క చూడు అమ్మా, అయ్యగోరు చిన్నపిల్లలతో గోళీలు ఆడుకుంటున్నా, నీ చెప్పినట్టు చెప్పొద్దమ్మా. ఏమయ్యా, ఎక్కడి నుంచి రావడం? పిల్లలతో గోళీలాటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా? ఈలా సిగ్గు లేకపోతే సరి, మనోడు వస్తున్నాడనే సంతోషంతో నేను తబ్బిబ్బై తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోగ్గాళ్ళగా? మళ్ళీ ఈలా, నేను అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పకుండా దసరా పుల్లోలాగా ఈలేస్తావా? ఈలా ఏమైందయ్యా? ఏంటి ఈలా మింగావా? అందరూ ఈల వేస్తే నువ్వు ఈల మింగావా? ఈ రోజు ఈల మింగావు, రేపు తుపాకి మింగుతావు. ఈట ఇదే రోగం అయ్యా, తిని కూర్చోక ఈల మింగడం. పోతే మంగ చూడ, ఈల మింగాడంట, ఏం చేయమంటావే? ఈల మింగారా? ఈల పాటు రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా ఈలేయలేరే. అయ్య గారు ఎప్పుడు ఈద్దు నేర్చుకున్నారా? నేర్చినట్టే ఉంది నేగతాళి, ముందా ఈల బయటకు వచ్చేట్టు చూడవే. అట్టగనమ్మా, అయ్యగోరండి వంగండి. అమ్మా మీరు ఒకటి ఎత్తగాని ఈల బయటికి రాదండి. అమ్మో ఏల వచ్చేసిందండి. ఏల వచ్చింది, నా వెన్ను పూస విరిగింది. మీరు వెతుకుతున్నది ఇక్కడుందండి. థ్యాంక్స్ అండి. మీకు కంటి చూపు లేదండి, పుట్టుక నుంచి నాదింటే గుడ్డి బ్రతుకు. ఆ శబ్దం ఏంటండి? మీ గురించి జాలి పడుతున్నాను, మీకు నా ఫేస్ కనపడదని అలా సౌండ్ ఇచ్చాను అన్నమాట. అలాగా చూడండి, మీకు కనపడదు, పైగా వయసులో ఉన్నారు, ఇలా ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదకరం కదా. ఒంటరితనం అలవాటు అయిపోయిందండి. ఏది ఏమైనా మీరు చాలా ధైర్యస్తులండి,
మీకేదైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, ఏమి మాట్లాడకండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మీరు పడుకోండి. అయ్యో, కాలు తగిలినట్టుంది. పర్లేదులేండి, మీరు పడుకోండి. ఏమ్మా కబోది మహారాణి, రాత్రి బాగా నిద్రపట్టిందా? బాగానే నిద్రపోయానండి. ఆహా, అవును. రాత్రిపూట నీకు ఎలా కనిపిస్తుంది? నల్లగా కనిపిస్తుందా, తెల్లగా కనిపిస్తుందా? నాకు రాత్రి పగలు ఒకటేనండి, అంత చీకటి మయం. ఆహా, అవునులే, గుడ్డిదానివి కదా పాపం. ఏంటమ్మా, ఏమైంది? మీరు ఇక్కడ ఎందుకు ప్యాంట్ విప్పుతున్నారు? అవును, నీ కళ్ళు కనిపించవు కదా పాపం. నేను ప్యాంట్ విప్పడం మాత్రం ఎలా కనిపించదమ్మా? అది చూడు బుజ్జి, నీలాంటి టిక్కెట్లను ఎంతమందిని చూసింటాను నేను. నా దగ్గర గుడ్డిదానిలో ఎందుకు నటించావు? ఏ నీకు చెవుడు కూడా ఉందా? లేదండి, నేను గుడ్డిదాన్ని అని చెబితే అందరూ జాలి పడతారు. ఈ ఒంటరి ప్రయాణంలో నాకు కాస్త రక్షణగా ఉంటుందని. అమ్మో, గట్టి పెండానివే. అంత ఆలోచన ఉన్న దానివి అసలు ఒంటరిగా ప్రయాణమే చేయకూడదు. అది సరే, మీ పేరేమిటి, ఊరేమిటి? పేరు సీత, ఊరు తెనాలి, గుంటూరు జిల్లా. జిల్లాలు కోడ్లు వద్దు, పాయింట్ రా. నాకు అమ్మా నాన్న లేరండి, మా అత్తయ్య గారింట్లో ఉండి బిఏ దాకా చదువుకున్నాను. బిఏనా, ఫెయిలేనా? లేదండి, పాస్ అయ్యాను. మా అత్తయ్య డబ్బు కోసం కక్కుర్తిపడి ఆడపిల్లల్ని వేరే దేశాలకు అమ్మేసే ముఠాకు సంబంధించిన ఓ దరిద్రుడికి నన్నిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది. అది తెలుసుకుని రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మా ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ రైలు ఎక్కానండి. చూడమ్మా, ఇది కథ కాకపోతే నేను నీకు సలహా చెప్తాను. నీకెవరో దూరపు చుట్టాలు ఉండుంటారు కదా, హాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెట్ అయిపోయి, అదే మంచి పద్ధతి. ఎంతకాలం ఇలా కుంటిదానిలో గుడ్డిదానిలో యాక్ట్ చేస్తా పాపం. బెస్ట్ ఆఫ్ లక్.